హాయ్ ఫ్రెండ్స్, మన ఆర్బీఐ కరెన్సీ నోట్లను చాలా సెక్యూర్గా తయారు చేస్తుంది. కరెన్సీ నోట్కు వాడే మెటీరియల్ గురించి కానీ, దానికోసం ఉపయోగించే ఇంక్ గురించి కానీ, ఇతరత్ర ప్రింటింగ్ వివరాల గురించి కానీ ఆర్బీఐ అస్సలు రివీయల్ చేయదు. అయితే కరెన్సీ నోటును తయారు చేసే మెటీరియల్లో 75% మాత్రం కాటన్ ఉంటుంది. కాటన్తో తయారు చేస్తారు కాబట్టి కరెన్సీ నోట్లను మనం ఎన్నిసార్లు మడత పెట్టినా, అనగా 6000 times మనము మడిచినా గానీ కరెన్సీ నోటు మన్నికగా ఉంటుంది. దీనిపైన సెక్యూరిటీ థ్రెడ్, గ్లోయింగ్ ఇంక్, అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మైక్రో ప్రింటింగ్, అనగా మైక్రో లెటర్స్ చాలా వరకు కరెన్సీ నోటు పైన ముద్రించబడి ఉంటాయి. ఇవి సాధారణంగా మనం కంటితోటి చూడలేము. దీనిని మ్యాగ్నిఫయింగ్ గ్లాస్తో చూసినప్పుడు ఈ మైక్రో లెటర్స్ మనకు కనిపిస్తాయి. ఈ లెటర్స్ను మ్యాగ్నిఫై చేసి షూట్ చేయడం చాలా కష్టం, అయినా మీకోసం దాన్ని షూట్ చేయడం జరిగింది. ఇక్కడ కరెన్సీ నోట్కు లెఫ్ట్ సైడ్న మీరు చూస్తున్న ఈ భాగంలో మైక్రో లెటర్ ప్రింటింగ్ అనేది స్పష్టంగా మీరు చూడవచ్చు. ఇక్కడ మనకు ఆర్బీఐ, 200, ఇండియా అనేటువంటి లెటర్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇలాంటి మైక్రో లెటర్ ప్రింటింగ్ అనేది అన్ని నోట్లపై ఉంటుంది. 2000 నోట్స్, 500 నోట్స్, 50 నోట్స్ అన్నిటిపైన మనం ఈ భాగంలో ఈ మైక్రో లెటర్ ప్రింటింగ్ను చూడవచ్చు. రియల్లీ ఇట్ ఈజ్ మైండ్ బ్లోయింగ్ సెక్యూరిటీ. ఫేక్ నోట్స్ పైన మాత్రం ఇలాంటి ప్రింటింగ్ ఉండదు. కరెన్సీ నోటు కార్నర్లో కూడా ఇలాంటి మైక్రో ప్రింటింగ్ను మనం చూడొచ్చు. అలాగే ఆర్బీఐ ఎంబ్లమ్కు రైట్ సైడ్న 200 అనే డిజిట్స్ మనకిలా కనిపిస్తాయి. దీనికి వాడినటువంటి ఇంక్ చాలా స్పెషల్ ఇంక్. ఇది ఫారెన్ కంట్రీస్ నుంచి తెప్పించడం జరుగుతుంది. ఇది గ్లో అవుతూ దీనిపైన లైట్ పడినప్పుడు మల్టీ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రింటింగ్ కొద్దిగా ఎంబోజ్ అవుతూ, అంటే కొద్దిగా ఉబ్బెత్తుగా స్పెషల్గా మనకు కనిపిస్తుంది. ఇలా చాలా చోట్ల కరెన్సీ నోటు వాల్యూను సూచించే డిజిట్స్ ముద్రించబడి ఉంటాయి. కరెన్సీ నోటు రైట్ ఎడ్జ్లో కూడా ఇలాంటి మైక్రో ప్రింటింగ్ను మనం చూడొచ్చు. ఇక్కడ ఆర్బీఐ 200 అనేటువంటి లెటర్స్ మనకు కనిపిస్తున్నాయి. ఈ విధంగా ఇది కార్నర్ వరకు ఉంటుంది. అలాగే ఆర్బీఐ ఎంబ్లమ్కు రైట్ సైడ్న కూడా ఇలాంటి మైక్రో ప్రింటింగ్ ఉంటుంది. ఇలాంటి ప్రింటింగ్ ఫేక్ నోట్స్ పైన అస్సలు ఉండదు. ఈ ఒక్క మైక్రో లెటర్ ప్రింటింగ్ విషయంతోనే అది ఒరిజినల్ నోటా లేక ఫేక్ నోటా అని మనం కన్ఫర్మ్ చేయవచ్చు.